ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఎక్కడికైనా ప్రైవేట్ ఉద్యోగులను కూడా కాపాడుకోవాల్సి ఇటువంటి విపత్కర పరిస్థితులు కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ముమ్మాటి ఉంది అని చెప్పేసి కేసీఆర్ అడగడం లేదు, ప్రతిపక్షం లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు డబ్బులు ఎక్కువ వేసాడు, ప్రశ్నించే కోర్టు లేదు, అతనికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. అసలు ప్రభుత్వమే లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఒక నియంత తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది, ఒక నియంత ఒక కుటుంబ పాలన చేసుకుంటూ అన్నిటి పాలన చేసుకుంటూ సిగ్గుపడే విధంగా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పూజ చేసింది. ఈ ఒకరే ప్రభుత్వాన్ని చెప్పాలి. నేను 2 సంవత్సరాలు దాదాపు చేసి ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి అనుమతించాలని గెలిపించింది. ఒక శాసనసభ్యుగా 2 సంవత్సరాల్లో 200 సార్లు నేను మా ముమ్మూడు నియోజకవర్గ సమస్యల గురించి చర్చించేందుకు విలేకరుల అపాయింట్మెంట్ ఇవ్వండి. ఈ రోజు వరకు ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంటే ఆ ప్రగతి భవన్ గుర్తున్నారు కదా ముఖ్యమంత్రి, ఆ ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యే జాగి అడుగుతున్నా. అది ప్రజలతో ప్రగతి భవన్ నువ్వు ఒక డిఆర్ఏ పార్టీ ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రి, ఒక ప్రజాప్రతినిధిని. 4 లక్షల మంది మునుగోడు ప్రజలు గెలిపించడు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం సమస్యల కోసం నియోజకవర్గం ఇస్తాను. 2 సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నావంటే నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే అది నీ అహంకారమా, అహంకారమా, నీ ప్రేకారమా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకొకటి రాజకీయంగా విమర్శలు చేస్తుంది అని రాలేదు. కానీ అందరూ మాట్లాడుతుంటే గుండె బాగుపడి ఆలోచనతో మాట్లాడుతున్నా. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక ప్రాణాన్ని పట్టుకోవడం, తన కావాల్సిన తన పార్టీ వాళ్ళని కలవడమో, తన భద్రతను కలగడం వాడు, ప్రజల కష్టాలు చెప్పేవాడు, నిజంగా ఏదైనా సమస్యల గురించి మాట్లాడేవాడు వస్తే అపాయింట్మెంట్ ఇవ్వాలి, కలవాలి, వినాలి. అవసరమైతే చంద్రుడు పరమంలో చేయక చంద్రుడికి అందులో సమస్యల మీద చేస్తాం కదా చూడాలి, వాళ్ళ సమస్యలు చేయక తెలుసుకోవాలి. అప్పుడు ఒక మనిషి కూడా పని చేయాలి, అహంకారంతో కాదు. ముఖ్యమంత్రి వాళ్ళ సంగతి మర్చిపోయి సాటి మనుషులు మా తెలంగాణ బిడ్డలు లేని కదా చేత కార్యక్రమం గత 6 నెలలుగా పని లేక ఒకళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, ఆధారపడదు, ఏ విధంగా కష్టాలు పడుతుందని నువ్వు కళ్ళతో చూడాలి. 10 మంది ఇళ్ళలో పోవాలి, అది నీ బాధ్యత. ఈరోజు అహంకారంతో మాట్లాడిన ముఖ్యమంత్రి కరోనా వస్తే కేసీఆర్ కుటుంబాలు చేయం కాలే, డబ్బులు వల్ల చేయం కాలే, బాధపడేది ఇబ్బంది పడేది పేద బిడ్డలు, కూలీ పోయడాలు, ప్రైవేట్ టీచర్లు, ఇది మొత్తం ఇబ్బంది పడుతుంది. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. నిజంగా ఈరోజు తెలంగాణ వస్తే అందరి భక్తులు బాగుపడతాయనుకున్నాం, కానీ ఒక కేసీఆర్ కుటుంబం ఆ బంగారు తెలంగాణ అనేది కేసీఆర్ కుటుంబం బంగారమైన తప్పితే తెలంగాణలో ఎవరికి కూడా లాభం కాలేదు. ఏ సమస్య గురించి మాట్లాడిన అసెంబ్లీగా మైక్ కట్ చేస్తారు. మనందరం ప్రియోత్సవాల గురించి మాట్లాడుతున్నాం. ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ ఎక్కడ ఉంది, మిషన్ తగ్గేది అన్నాం, 45 వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చాం, 1000 కోట్ల రూపాయలు సీమాంధ్ర కాంట్రాక్టర్ దోచుకుంటున్నాం, కానీ ఇంటికి అలా వస్తలేదు. సమస్యలు ఉన్నాయి. చండూరు పట్టణంలో మున్సిపాలిటీ గురించి మాట్లాడినా, చండూరు పట్టణంలో మనుషులు తిరగలేని పరిస్థితి, నివసించలేని ప్రాంతాలు ఉన్నాయి, పందులున్నాయి, ఈగలున్నాయి, దేవాలున్నాయి. మా మున్సిపాలిటీ ఎన్నో చదువు కాంగ్రెస్ పార్టీ అప్పటికి గెలిపించి చేయడం చేసేది ఒకటే ఒక లక్ష్యం, చంద్రుడు పట్టణాన్ని ముమ్మడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. ఏకైక లక్ష్యంతో ముందు పొందుతున్నాం. ప్రభుత్వంలో ఏపైనా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడ అవకాశం వచ్చినా సరే ఈ ముమ్మడి గురించి ప్రసారం చేస్తూనే ఉంటాం, కూడా భారతం చెప్పేసి పోయి సందర్భం. మీ పార్టీ వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, డెవలప్మెంట్ చేయడం, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోనీ కదా, అందరూ గతంలో ప్రభుత్వం మీరే ఉంది కదా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీ ఉంది కదా, మరి ఏం అభివృద్ధి చేసినా మనం ముమ్మడి నియోజకవర్గంలో 5 ఏళ్ల పాటు ఏం అభివృద్ధి చేసినా. ఓకే, ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కూడా తెలిసింది. ఇప్పుడు పార్టీ పార్టీ కావాలా, అసలు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇస్తుందా, లేదు. ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు. ఇంతసేపు బదిలీ పనులు
నిజంగా మా ముంగోడు నియోజకవర్గం ఒక్కసారి ముఖ్యమంత్రి గారిని పర్యటించండి. ఎంత దురదృష్టం ఉందో, ఎంత బ్యాక్వర్డ్ ఉందో మా నియోజకవర్గం నిజంగా బాధ అనిపిస్తుంది. నేను ఎమ్మెల్యేగా వచ్చింది, నేను ఆనాడు చంద్రంలో కూడా మీటింగ్ లో చెప్తున్నా, ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా, ఒక అన్న తమ్ముడుగా, ఒక తల్లిదండ్రులకు, ఒక బిడ్డలకు కొడుకుగా, ఒక అక్కడేళ్ళకు అందరం తమ్ముడుగా వస్తున్నా. నేను రాజ్యాన్ని పట్టించుకుంటున్నా, మా ముమ్మడి తల్లిదండ్రులు అత్తగారు కట్టించుకుంటున్నా, ప్రేమగా వస్తున్నాయి మమ్మల్ని. నా బాధ అనిపిస్తుంది. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి, ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఎంతసేపు ఎంతసేపు సిరిసిల్ల సిద్దిపేట కట్టలేదు? కొడుకు ఆయన నియోజకవర్గం, అల్లు నియోజకవర్గం.